అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండినా తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. ఇదినము నాకు ఇష్టమైన ఒక యోగ్యమైన వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకోబోతూ ఉంటున్నాం. అతని పేరు ఎలియాజరు. అబ్రహాము పెద్ద దాసుడు, నమ్మకమైన దాసుడు ఎలియాజరు. ఈ దాసుని గురించి మనము అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు నాలుగు విషయాలను మనం ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. ఇప్పుడు నేను చదివిన ఈ రెండవ వచనంలో నుండి నాలుగు మాటలు నేను మొదటి వర్తమానం కింద మనం మీకు తెలియజేస్తాను. ఇందులో అబ్రహాము గొప్ప యజమానుడి క్రింద ఈ ఎలియాజరు పనిచేస్తూ ఉంటున్నాడు. ఎలియాజరు బైబిల్ పండితుల విశ్లేషణ ప్రకారము సుమారుగా 80 సంవత్సరాలు కంటే ఎక్కువగా అబ్రహాము దగ్గర పనిచేశాడు. అంటే తన జీవితాన్ని అబ్రహాము దగ్గరే ఇంకా తన జీవితాంతము గడపాలని ఆ యొక్క ఎలియాజరు ఒక తీర్మానం చేసుకుని ఉంటున్నాడు. మరి అబ్రహాముకు ఎలియాజరుకు మధ్య మరి ఎటువంటి విభేదాలు లేవా అని మనము ఆలోచించగలిగితే సామాన్యంగానే ఎవరికైనా సరే ఇప్పుడు దేవునికి అబ్రహాముకి మధ్యలో విభేదాలు ఏర్పడ్డాయి. అలాంటిది మనిషికి మధ్యలో తేడాలు ఉండవా? అనేకసార్లు అబ్రహాము ఈ ఎలియాజర్ని చాలాసార్లు గద్దించి ఉంటాడు, కోపపడి ఉంటాడు, నచ్చనివి ఏదో చిన్న చిన్నవి జరుగుతూ ఉండి ఉండవచ్చు. కానీ ఈ ఎలియాజరు ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాడు. నాకు ఒక గొప్ప యజమాని దొరికాడు, నేను అతనిని నా జీవితాంతము విడిచిపెట్టను అని చెప్పి ఒక సమర్పణను మనము ఎలియాజర్లో మనం చూస్తూ ఉంటున్నాం. తాను సంతోషముగా ఈ యొక్క అబ్రహాముకు సేవ చేస్తూ ఉంటున్నాడు మనం కూడా గమనించాలి. అంత మాత్రమే కాదు, నాకు నచ్చిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ అబ్రహాము దేవునితో ఒక మాట అంటున్నాడు. ప్రభు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అమితముగా దీవిస్తాను అని చెప్పి ప్రభువు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటే అబ్రహాం అంటాడు కదా, నీవు నాకు ఏమిచ్చినా ఏమి, నాకు సంతానం లేదు, కాబట్టి ఇప్పుడు నాకు కలిగిందంతా దానికి వారసుడు ఈ దమస్కు ఎలియాజరే కదా అని చెప్పి దేవునితో అబ్రహాం అంటాడు. మరి దేవునితో అన్న వ్యక్తి మనుషులతో కూడా ఈ మాట అని ఉంటాడు కదా. అలా ఎలియాజర్కి ఒక ఆలోచన కలిగి ఉండవచ్చు, ఒకవేళ అబ్రహాముకి సంతానం కలగకపోతే ఆ ఆస్తి అంతా కూడా ఎలియాజర్కే దక్కుతుందని చెప్పి ఎలియాజరు అనుకుని ఉండవచ్చు. అయితే జరిగిన విషయం మనకు అందరికీ తెలుసు. ప్రభువు అబ్రహామును ప్రేమించి అబ్రహాముకు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఈ ఎలియాజర్కి రావాల్సిన ఆస్తి పోయింది. అప్పుడు ఈ యొక్క ఎలియాజరు ఇక కురింగిపోలేదు. అయ్యో ఆస్తి వస్తుందనుకొని ఇన్నాళ్ళు నేను పనిచేశాను, ఇప్పుడు ఆస్తి రాలేదు అని చెప్పి నిరాశపడలేదు. అంత మాత్రమే కాకుండా ఏ ఆస్తి అయితే ఎవరి వలన అంటే ఇస్సాకు వలన ఆస్తి పోయిందో ఆ ఇస్సాకుకి ఈ అధ్యాయంలో ఒక మంచి వివాహాన్ని చేయాలని ఎలియాజరు అనుకుంటూ ఉంటున్నాడు.
ఈ ఇస్సాకు మీద ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ ఎటువంటి కోపం కానీ ఈ యొక్క ఎలియాజరుకు లేదు. అంత మాత్రమే కాకుండా ఎలియాజరు చేతుల మీదుగా ఇస్సాకు పెరిగినట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఇస్సాకు పుట్టినప్పటి నుంచి ఎలియాజరు ఉన్నాడు, అంటే అతని చేతుల మీద ఈ యొక్క ఇస్సాకు పెరిగాడు అని మనం చెప్పుకోవచ్చు. మన ఇంట్లో మనం గమనించినట్లయితే సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, పాస్టర్ గారికి పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు విశ్వాసుల చేతుల్లో పెరుగుతూ ఉంటారు. పాస్టర్ గారిని అయ్యగారు అని అంటారు, పాస్టర్ గారు అంటారు, కానీ ఈ పాస్టర్ గారికి పుట్టిన పిల్లల్ని పేరు పెట్టి మనం పిలుస్తాం, అంత కాకపోతే ఆ చనువుగా ఒరే అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఎలియాజరు మనం గమనించినట్లయితే యాదికాండము 24వ అధ్యాయంలో 65వ వచనంలో రెబ్కా ఆ ఇస్సాకును చూచి అతడు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఈ ఎలియాజరు ఈ మాటలు చెబుతూ ఉంటున్నాడు, మనలను ఎదుర్కొన్నట్టుకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడు అని చెప్పాను. నా యజమానుడు, నా యజమానుని కుమారుడు అంటలేదు, ఆయన ఇస్సాకు, ఆయనే ఇస్సాకు అని కూడా పేరు పెట్టి కూడా పిలవటం లేదు. అంటే ఎంత చక్కగా ఈ ఎలియాజరు ఇస్సాకు ఎడలో కూడా వ్యవహరిస్తూ ఉంటున్నాడు. తన లిమిట్స్లో, తన పరిధిలో తాను గౌరవాన్ని ఎలా కాపాడుకుంటూ ఇతరుల గౌరవాన్ని ఏ విధంగా కాపాడుతున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎలియాజర్లో గొప్ప లక్షణాలను మనం ధ్యానం చేసుకుందాం. ఆ ధ్యానం చేసుకుంటుండగా మనము కూడా ఈ ఎలియాజర్ను చూచి నేర్చుకొని మనము కూడా నమ్మకమైన దాసులు అని అనిపించుకోవాలి. పరలోకంలో ప్రభువు మనల్ని ఏమని పిలుస్తాడు? మన పేర్ల కంటే బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని పిలుస్తాడు. అలా అనిపించుకోవాలంటే ఈ దాసుల్లో నుంచి ప్రభు మనకి ఏదైతే పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నాడో వాటిని నేర్చుకొని వాటి ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడదాం. రండి, మొదటి మాట, గొప్ప యజమానుని దగ్గర సంతోషముగా ఈ యొక్క ఎలియాజర్ పనిచేస్తూ ఉంటున్నాడు. ఏదో కొద్ది కాలము చేసి ఆయన మరలా ఇంకొక యజమాని దగ్గర నేను పనిచేస్తాను అని అనుకుంటూ ఉండేను. తన జీవితాంతము తనకు దొరికిన మంచి యజమానిని పట్టుకొని ఎలియాజరు ఉంటున్నాడు. ఈనాడు మనం గమనించాలి, ప్రభువును వెంబడిస్తున్న మనము ఈ ఎలియాజరు వలె సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? రక్షణ ఇచ్చాడు మన జీవితంలో. ఈ భూలోకంలో మనకి విలువైనది ఏమిటి అనగా రక్షణ. కానీ ఆ రక్షణ ఆనందం మన ముఖాల్లో కానీ మన జీవితాల్లో కానీ ఉండటం లేదు. ఏదో క్రైస్తవులు అని పెట్టుకుంటున్నాం పేరు, వీళ్ళు క్రైస్తవులరా అని అనిపించుకుంటున్నాం తప్ప మనకి గొప్ప ఆధిక్యత ఆ ప్రభు రక్షణ దొరకడం. ఆ రక్షణే మనకు దొరకకపోతే మన జీవితాల్లో ఏమైపోయి ఉండేవారమండి. అంత మాత్రమే కాదు, మనం పొందుకోవలసినది బహుమానము, పరలోకము. మరి ఈ లోకములో ఏది దానికంటే విలువైనది కాదు, అది తలుచుకుంటూ ఉండాలి. రక్షణానందం అప్పుడు మనకు కలుగుతూ ఉంటుంది. ఈ లోకంలో ప్రధానమంత్రులు, అమెరికా అధ్యక్షులు, లేకపోతే సంపన్నులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణ ఇచ్చిన ప్రభువు అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు తన ప్రాణం పెట్టి మన పాపములను విడుదల చేశాడు. ఆయన మన పాపములను విడుదల చేయకపోతే, మన పాపాల నుంచి మనల్ని విడిపించకపోతే ఆ ఘోరమైన శిక్షను మనం భరించవలసిన వారము. కాబట్టి మనము ధన్యులము, ఆయన మనకు దొరికాడు. ఈ ఎలియాజర్కి అబ్రహాము దొరికినట్లుగా ఆ గొప్ప తండ్రి మనకు దొరికాడు. ఎవరైనా సరే ఈ లోకంలో, ప్రాముఖ్యంగా భారతదేశంలో అనేక వందలు వేల లక్షల దేవుళ్ళు, దేవతలు ఉన్నారు.
వారందరినీ పోల్చుకొని యేసు ప్రభు అయితే బెటర్ అని మనము ప్రభువుని వెంబడించలేదు. మరలా చెప్తున్నాను, ఎంచుకొని లక్షణాలను చూచి మనం యేసు ప్రభుని వెంబడించలేదు. ఆయనే మనకు దొరికాడు. ఆ దొరికిన ప్రభువుని చూచి ఆ ప్రభువుని తలుచుకొని మన జీవితాల్లో నాకు గొప్ప దేవుడు, గొప్ప తండ్రి, గొప్ప ప్రభువు నాకు దొరికాడని మనం సంతోషముగా ఆయనను సేవించేవారముగా మనం ఉంటున్నామా? నిరాశ, ఇంకా నాకు ఏదో చేయలేదు, ఇంకా నేను ఏదో పొందుకోలేదు, ఇంకా పలానా విషయంలో ఓడిపోయాను, ఇతరులకంటే నాకు పలానా కొన్ని వస్తువులు నాకు ఇవ్వలేదు ప్రభువు అని చెప్పి అసంతృప్తిగా మనం జీవిస్తూ ఉంటున్నామా? ఈరోజు ఒక గొప్ప మాట ఏంటంటే, ఆ ప్రభువు కంటే మనకు బహుమానం ఏమీ లేదండి. ఆ ప్రభువు దొరకడం కంటే మన జీవితాల్లో ఇంకొక ఆనందం మనకి ఉండకూడదండి. అయితే ఆ దొరికిన ప్రభువును ఇక నా జీవితాంతం నేను నిన్ను అంటిపెట్టుకుని ఉంటాను ప్రభువా, నీతో సహవాసం చేస్తాను ప్రభువా అని మనము సంతోషంగా ఆయన సేవించాలి, ఆయన వెంబడించాలి. చాలామంది అప్పుడు ఈ మధ్యన పేపర్లో కూడా మనం చదువుతూ ఉంటున్నాం, మరలా తిరిగి తాము వచ్చిన మతంలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నట్లుగా కొన్ని సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏదో కార్యాల కోసం వస్తారు, ఒక్కోసారి ఒక కార్యం జరుగుతుంది, ఇంకొక కార్యం జరగలేదని వెళ్ళిపోతారు. ఏవో చిన్న చిన్న వాటి కొరకు మరలా తిరిగి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో ఒక్కొక్కసారి చిన్న చిన్న కష్టాలు జరగవచ్చు. ఒక్కొక్క విషయంలో మన బిడ్డలు వారి స్కూల్లో ఫెయిల్ అవ్వచ్చు, ఉద్యోగాలు మన బిడ్డలకు రాకపోవచ్చు, ఏదో వ్యాధులు కలగవచ్చు. ఇవన్నీ తాత్కాలికమైనవండి, కానీ వీటిని బట్టి ప్రభువుని మరలా నిందించడం కానీ ప్రభువుని విడిచిపెట్టడం కానీ మన జీవితాల్లో మరలా వేరుగా ప్రభువు నాకు ఏం చేశాడని అనుకోవడం కానీ మనం ఎన్నడూ చేయకూడదు. ఆ యొక్క ఎలియాజరు కూడా అనేకమైన ఒడిదుడుకులు జరిగి ఉంటాయి ఖచ్చితంగా, కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో నేను అబ్రహామును విడిచిపెట్టను అని గొప్ప తీర్మానం కలిగి ఉంటున్నాడు. మనం కూడా మన ప్రభువుని విడిచిపెట్టకూడదు. రెండవదిగా మన సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఈనాడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక సంవత్సరం ఒక చర్చికి వెళ్తారు, అక్కడ ఏదైనా సంఘటన జరిగితే మరొక సంవత్సరం మరొక చర్చికి వెళ్తూ ఉంటారు. అంటే అస్థిరులుగా జీవిస్తూ ఉంటున్నాం. మన జీవితంలో ఒక నమ్మకమైన సేవకుడిని మనం చూసిన తర్వాత ఇంకా ఎలియాజరు వలె ఇక ఇతనితోనే మా కుటుంబం, మా జీవితాంతము ఇతనినే మేము వెంబడించాలి అని చెప్పి, లేకపోతే ఈ సంఘముతో సహవాసమును మేము కలిగి ఉండాలి అని అనుకోవాలి. తాత్కాలికంగా ఏవో చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, సేవకునిలో లోపాలు ఉంటాయి, విశ్వాసుల్లో లోపాలు ఉంటాయి, ఇంకంత మాత్రానిక వెంటనే మనము నిర్ణయాలు మనం మార్చుకునే వారంగా మనం ఉండకూడదు. అస్థిరులుగా మనం ఉండకూడదు. ఏదో మనం ఉద్యోగంలో ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ అయితే, లేకపోతే బలమైన కారణాలు, స్థిరమైన కారణాలు, సేవకునిలో లోపాలు మనం కనబడినప్పుడు, లేదా వాక్యము నాకు అందటం లేదు అని అనుకున్నప్పుడు, ఏదో ఒక్కసారి అంటే వాక్య జ్ఞానం మనకు వచ్చిన తర్వాత, ఈ సంఘంలో నేను వాక్యాన్ని నేను స్వీకరించలేకపోతున్నాను, వాక్యాన్ని నేను పొందుకోలేకపోతున్నాను అన్న కారణం ఏదో ఒక్కసారి అయి ఉండవచ్చు. అది మాటి మాటికి అది అయ్యకూడదు. అది అలాగే మన కుటుంబాల్లో రిపీట్ కాకూడదని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎలియాజరు జీవితాంతము ఆ యజమాని, అబ్రహాం అనే యజమానినే కలిగి ఉంటున్నాడు. మరి ఈనాడు మనము కూడా అలాగే మన యజమానులు దేవుడు, దేవుణ్ణి మనము అంటిపెట్టుకుని ఉండాలి, సంఘాన్ని మనం అంటిపెట్టుకుని ఉండాలి, సేవకుని మనం అంటిపెట్టుకుని ఉండాలి, నమ్మకస్తులమని పేరు తెచ్చుకోవాలి, నమ్మకస్తులమని పేరు తెచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఎలియాజరుని
ఆయొక్క అబ్రహాము నమ్ముతూ ఉంటున్నాడు. మనము కూడా క్రైస్తవులంగా మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నామో, ఎక్కడైతే నివాసం ఉంటున్నామో, ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు మనం పనిచేసే చోట వీరు నమ్మకమైన వారండి, వీరు అబద్ధమాడరండి, వీరికి ఒక 100 రూపాయలు ఇస్తే, 1000 రూపాయలు ఇస్తే, 1 లక్ష రూపాయలు వీరి చేతిలో పెడితే వీరు తప్పుడు లెక్కలు రాయరండి, అన్యాయం చేయరండి అని మాట మనం తీసుకోవాలి. ఎలియాజరికి ఒక గొప్ప బాధ్యతను ఈ అధ్యాయంలో 24వ అధ్యాయంలో అబ్రహాము అప్పగిస్తున్నాడు. తన కుమారుని వివాహము, తన కుమారుని వివాహ బాధ్యత ఎలియాజర్కి అప్పగిస్తున్నాడు. ఎలియాజర్ అయితే చక్కగా చేయగలడు అని అబ్రహాము నమ్ముతున్నాడు. ఈరోజు మన ఆఫీస్లో మనల్ని నమ్ముతూ ఉంటున్నారా? మనం ఉంటున్న చోట వీరు దేవుని బిడ్డలండి అని చెప్పి మనల్ని నమ్ముతూ ఉంటున్నారా? ఒక పనిని అప్పగించగలుగుతూ ఉంటున్నారా? ఏమండి, మా గురించి ప్రార్థన చేయండి అని సంఘంలో మనకి చెప్పగలుగుతూ ఉంటున్నారా? బాధ్యతగా, ఏదో నోటి మాటకి కాదు, నోటి మాటగా అందరం చెప్తాం, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, బ్రదర్ ప్రార్థన చేయండి, సిస్టర్ ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటాం. అలా కాదు, వీరు ప్రార్థన చేస్తే అవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా బ్రదర్ మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను, ఇదిగో నాకు ప్రమోషన్ లేకపోతే నాకు బిడ్డలు, నా బిడ్డల విషయం మీరు ప్రార్థన చేయండి అని చెప్పి మనల్ని నమ్మి ఎవరైనా ప్రార్థన చేయమని ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నారా? మనల్ని నమ్మే సాక్ష్యాన్ని మనం పొందుకోవాలండి తప్పనిసరిగా. అటువంటి నమ్మకత్వాన్ని ఎలియాజరు పొందుకున్నట్లుగా మనము చిన్న చిన్న విషయాల్లో, తొడవటం విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. మనం ఏదో తొడుస్తున్నాం కదా అని తొడవడం కాదు, కడుగుతున్నాం కదా అని కడగడం కాదు, చేపలు వేయటం లేకపోతే చిన్న చిన్న పనుల్లో కూడా మనం నమ్మకత్వం కనపరచాలి, జాగ్రత్తను కనపరచాలి, మన యోగ్యతను కనపరుచుకోవాలి. కొంతమందిని కుర్చీలు తొడవమని చెప్తూ ఉంటాం, తుడుస్తూ ఉంటే ఇంకా పాస్ట్ గారు చెప్పారు కదా అని చెప్పి అలా అలా తుడుచుకొని వెళ్ళిపోతారు, ఆ చెత్త అక్కడే ఉంటుంది. అప్పుడు వారు అనుకుంటారు వీరికి మనపూర్వకంగా ఈ పనిని చేయటం లేదు. చాలా జాగ్రత్తగా మనము ప్రతిసారి అనుకోవాలి, ప్రభువునకు చేసినట్లుగా మనం ఆలోచించాలి. చిన్న పనే, చిన్న పనే, కానీ ఆ చిన్న పనిలో మన నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి, యోగ్యంగా పనిచేయుటకు తీర్మానం చేసుకోవాలి. అటువంటి సమర్పణ, అటువంటి ప్రార్థన కూడా మనం చేసుకోవాలి. ప్రభువా, ఎలియాజరు వలె యోగ్యుడిగా నేను నడవాలనుకుంటుంటున్నాను అని చెప్పి మనము ఒక వడంబడిక చేసుకోవాలి. ఎంతో నమ్మకం, ఈనాడు సేవకులు ఒక పనిని అప్పగించగలుగుతుంటున్నారా? బ్రదర్ మీరు పలానా పనిని చేయండి అని చెప్పగలిగే అవకాశం మనము వారికి ఇస్తున్నామా? ఇస్తున్నామా? సేవకులకి అందుబాటులో మనం ఉంటున్నామా? ఒక్కొక్కసారి ఏదైనా పని కోసం రమ్మంటే అవదండి, రేపు వస్తామండి, ఎల్లుండి వస్తామండి, వచ్చే వారం వస్తామండి. సంఘములో ఏదైనా పనులు జరుగుతూ ఉంటే తర్వాత చేస్తామన్నట్లుగా పట్టించుకోవట్లేదు. అదే మన ఆఫీసర్ కానీ మనకి కావలసిన వారు కానీ చెప్తే మన పనులన్నీ పక్కన పెట్టుకొని వెంటనే పరిగెడతా ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవన్నీ తాత్కాలికమైనవండి, తాత్కాలికమైన బహుమానాలు వచ్చేవండి, శాశ్వతమైన బహుమానం వచ్చేది దేవుని సంఘం. దేవుని సంఘములో మనము పనివారులుగా, అందుబాటులో ఉండేవారముగా, నమ్మకస్తులుగా మనం పేరు తెచ్చుకోవాలి. మనకి వీలైనంత మట్టుకు తర్వాత చేస్తామని అనకూడదు. రెండవదిగా, పలానా రోజు సోమవారం నేను వస్తాను, మంగళవారం నాడు నేను వస్తాను అంటే ఆ రోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు హాజరు కావాలి. అంత మాత్రమే కాదు, మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆ రోజు అవ్వకపోతే ఇంకా కాము ఉండిపోతున్నారు. సోమవారం వస్తానన్నారు ఒక వ్యక్తి,
సోమవారం వచ్చి నేను పని చేస్తానండి మీరు చెప్పిన పని అని అన్నారు. సోమవారం ఏదో ఒక విషయంలో మీకు అవ్వలేదు, మరి వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాలా? ఈ సేవకుడేమో అలా చూస్తూ ఉంటాడు నువ్వు వస్తావని. రావటం లేదు, నేను రావటం లేదని తెలియజేయటం లేదు, అది మరీ మోసం, మరీ మంచిది కాని విషయం. ప్రవీణ దేవుని బిడ్డలారా, ఇదంతా యోగ్యంగా ఎంచుకోవటం లేదు, యోగ్యంగా ఎంచుకోవటం లేదు. దేవుని సంఘంలో పని అంటే సేవకుని పని అని కాదు, అది దేవుని పని అని మనం గుర్తించాలి. దేవుని కొరకు, దేవుని చేత ఏర్పరచబడిన సంఘములో సేవకుడు ఒక పాత్ర, విశ్వాసి ఒక పాత్ర, అలా కార్యనిర్వహణ ఒక పాత్ర. మనకి మన పాత్ర ఏమైతే దానిని నమ్మకంగా మనం చేయాలి. అసలు దేవుని సంఘంలో ఈ వీడియో చూస్తున్న వారులారా, దేవుని సంఘంలో నా పాత్ర ఏంటని ఒకసారి ప్రశ్నించుకోండి. ఏదో ఒక పాత్రను మనం కలిగి ఉండాలి. మనము దేవుని సంఘములో అవయవాలము, అయితే వేలు, అయితే కాలు, అయితే చెయ్యి, కన్ను, చెవి, ముక్కు, ఏదో ఒక పాత్ర. మనం దేవుని సంఘములో అసలు పని లేకుండా మనం ఉండకూడదు, పని లేకుండా ఉండకూడదు. రెండవదిగా, ఆ పనిని నమ్మకస్తులు అనిపించుకునే విధంగా మనం పనిచేయాలి, పనిచేయాలి. ఈరోజు నుంచి నా పని ఏంటి అని వెతుక్కునండి, ఆ పనిలో నమ్మకస్తులుగా ఉండండి. చక్కగా ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం వీరు వచ్చి ప్రార్థించేవారండి అని పేరు తెచ్చుకునండి, వీరు సువార్త చేయవారండి అని పేరు తెచ్చుకునండి, వీరు సంఘములో ఆయా పనులు చేయవారని ఏదో ఒక పని నువ్వు కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా మరొకసారి నేను తెలియజేస్తున్నాను, మొదటి మాట అబ్రహాము దగ్గర తన జీవితాంతము నమ్మకముగా ఎలియాజరు ఉంటున్నాడు అబ్రహాము. అలాగే మన దేవుని దగ్గర, మన సేవకుని దగ్గర, మన సంఘము దగ్గర మనం నమ్మకస్తులుగా మన జీవితాంతము ఉండవలసిన వారము. రెండవదిగా మనం గమనించినట్లయితే, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండినా, ఏలుచుండినా. ఇక్కడ పరిపాలిస్తూ ఉంటున్నాడు, పరిపాలన ఏలటం అంటే నడిపించడం. ఏలుచుండినా దాసుడు, ఈ పరిపాలించడం కానీ నడిపించడం అన్న విషయానికి వచ్చేసరికి, ప్రేమన దేవుని బిడ్డలారా, కొంత ఉద్రేకం కనబడతా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మరలా బైబిల్ పండితులు తెలియజేస్తారు, అబ్రహాము దగ్గర సుమారుగా 3000 మందికి తగ్గకుండా పనివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ 3000 మందికి నాయకుడిగా ఈ యొక్క ఎలియాజరు ఉంటున్నాడు, 3000 మందిని నడిపిస్తూ ఉంటున్నాడు. ఒక 10 మంది మన వెనకాతలుంటే మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? మన ఇంట్లో కొంతమంది ఇంట్లో పనివాళ్ళు ఉంటారు, మరి ఆ పనివాళ్ళ దగ్గర మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? సరే, పనివాళ్ళు లేరు, పురుషులను తీసుకుందాం. మొదటిగా ఒక పురుషుడు తన ఇంటిని నడిపిస్తాడు, అంటే భార్యను, బిడ్డలను నడిపిస్తూ ఉంటున్నాడు. ఏ విధంగా నడిపిస్తున్నారు? చాలాసార్లు ఈ మాట అంటాం, ఓ నేను చెప్పినా కూడా నువ్వు వినవా, నేను పిలుస్తుంటే వినబడలేదా, కోపంతో, రోషంతో, ఉద్రేకంతో, అజమాయిషీతో, అధికారంతో మన కుటుంబాలను మనం నడిపిస్తూ ఉంటున్నాం. ప్రేమతో మనం నడిపిస్తున్నామా? ప్రేమ కలిగి ఉంటున్నామా? ప్రేమ కనబడుతుందా? అధికారం కనబడుతుందా మన కుటుంబాల్లో? ఇక్కడ ఎలియాజరు ప్రేమతో నడిపిస్తున్నారు కాబట్టి ఇంతకాలము, ఇంతకాలము అధికారంలో ఉంటున్నాడు. లేకపోతే అబ్రహాము ఇంకొకరిని నాయకుడిగా పెట్టుండేవాడేమో. ఎలియాజర్లో ఆ నమ్మకత్వం, ఎలియాజర్లో ఆ ప్రేమ, ఆ పరిపాలన తత్వం కనబడే విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. కుటుంబాల్లో స్త్రీలు కూడా బిడ్డలు, ఇద్దరు బిడ్డలను కలిగి ఉంటారు,
వారితో ఏ విధంగా వారిని వ్యవహరిస్తూ ఉంటున్నారు? కటువుగా మాట్లాడుతూ ఉంటాం, అసంబద్ధమైన పలుకులు, నోటి మాటలు మన నోటిలోంచి వస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలను ఏ విధంగా పరిపాలిస్తున్నాం, నడిపిస్తూ ఉన్నాం, ఎలియాజరు వలె మనం నడిపించగలుగుతూ ఉంటున్నామా? అంత మాత్రమే కాకుండా ఒకవేళ దేవుడు నీకు అధికారాన్ని ఇస్తే, నీ క్రింద కొంతమంది పనిచేస్తూ ఉంటే, నీ ఆఫీసులో కొంతమంది నీ క్రింద ఉండి ఉంటే, నీ వ్యాపారంలో నీకంటే క్రిందవారు నీకంటే నీ దగ్గర క్రిందవారు ఇంకా ఉండినట్లయితే, క్రీస్తు ప్రేమను వారు నీలో చూడగాలి. నీ అధికారం కంటే క్రీస్తు ప్రేమ గొప్పది. నీ వ్యవహారం వారిని క్రీస్తులోనికి రానియకుండగా ఒకవేళ ఆపుతుందేమో, వాడి పేరు క్రైస్తవుడే కానీ వాడు నన్ను ఇంత హింస పెడుతున్నాడు అని అంటే, మన వలన వారు ప్రభు దగ్గరికి రాగలరా? నువ్వు ఒక ఇంజనీర్ అయి ఉండవచ్చు, నువ్వు ఒక డాక్టర్ అయి ఉండవచ్చు, నువ్వు ఒక టీచర్ అయి ఉండవచ్చు. మరి ఆ టీచర్ దగ్గర 50 మంది పిల్లలు, 40 మంది పిల్లలు ఉంటున్నారు. వాళ్ళను ఏ విధంగా పరిపాలిస్తున్నారు? నువ్వు ఒక వార్డెన్ అయి ఉండవచ్చు, నీ దగ్గర కొంతమంది పిల్లలు ఉంటున్నారు. ఏ విధంగా మీరు వ్యవహరిస్తున్నారు? నువ్వు ఒకవేళ బాస్ అయి ఉండవచ్చు, నువ్వు ప్రిన్సిపల్ అయి ఉండవచ్చు, నీ దగ్గర నీ క్రింద ఉంటున్న ఉద్యోగస్తులతో ఏ విధంగా మనం నడుచుకుంటున్నాం? అశాశ్వతమైనదండి అధికారం, కొంతకాలమే. నేను ఒక మాట మీకు తెలియజేస్తాను, మీ ఉద్యోగంలో నుంచి మీరు రిటైర్డ్ అయిన తర్వాత నిన్ను గౌరవంగా వందనాలు నీకు చెప్పగలరా? వందనాలు సార్, వందనాలు అమ్మా అని నువ్వు ఉద్యోగం అధికారం లేనప్పుడు నీతో అలా వ్యవహరించగలరా? లేనట్లయితే ఇప్పుడే మన ప్రవర్తన మార్చుకోవాలి. ఇప్పుడు మనం గౌరవం పొందడం కాదు, ఈ యొక్క అధికారం అయిన తర్వాత కూడా మనం గౌరవం పొందుకునే వారుగా మనం ఉండినట్లయితే మనం యోగ్యులమని మనం పిలువబడతా ఉంటాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాట మనం చదువుకుని ఉన్నాం, ఏలుట. మన జీవితాల్లో యోగ్యముగా దేవుని బిడ్డలైన వారం మనం కలిగి ఉండాలి. మూడవ మాట చూసినట్లయితే, తన ఇంటి పెద్ద దాసునితో ఎలియాజర్ని పెద్ద దాసుడు అంటున్నాడు. మిగిలిన వారు దాసులు. ఈ దాసులకి లేక బానిసలకి ఇంక పెద్ద దాసుడు, చిన్న దాసుడు తప్ప ఇంకొక మాట లేదు, మేనేజర్ లేదు, సూపర్డెంట్ లేదు, అసిస్టెంట్ లేదు, సీనియర్ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాసుడు. మన జీవితాల్లో దాసులము అండి మనము, దేవునికి దాసులము. ఈనాడు సంఘాల్లో మనం చూసినట్లయితే, సంఘాల్లో మనమందరము ఒకటే, అందరము దాసులమే అన్న స్థితి ఉండటం లేదు. కొంచెం ఉద్యోగస్తులు అయితే, ఆఫీసర్స్ అయితే వారు వెంటనే వేదిక ఎక్కుతూ ఉంటున్నారు. అక్కడక్కడ క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యనే 1 సంవత్సరం క్రిందటో 2 సంవత్సరాల క్రిందటో ఒక ఆఫీసర్ ప్రభువుని నమ్ముకొని ఉంటాడు, ఒక సినిమా యాక్టర్ ప్రభువుని నమ్ముకొని ఉంటాడు. వెంటనే వారికి సన్మానం, వారికి వేదిక మీద అవకాశాలు ఇస్తూ ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు రక్తంతో కనబడుతున్న వారందరం కూడా సంఘములో ఒకే విధమైన వారుగా, సహోదరులుగా ఉండాలి. లోపల సంఘం లోపల ఎవరు కూడా సార్ అని సంబోధించుకునే వాళ్ళు ఉండకూడదు. అంటే గౌరవం కొద్దీ పిలాలి తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదాభిప్రాయాలు సంఘంలో ఉండకూడదు. అందరం ఒకటే.
ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నారో వారినే మనం గౌరవించాలి. ఎవరైతే క్రింద కూర్చోలేరో, ఎవరికైతే నడుము నొప్పి అయి ఉండవచ్చు, వయసు పెద్దదై ఉండవచ్చు, వారే కుర్చీలో కూర్చోవాలి తప్ప ఆఫీసర్ కాబట్టి కుర్చీలో కూర్చోవడం, చిన్న స్థాయి ఉద్యోగులు కాబట్టి క్రింద కూర్చోవడం, విఐపి చైర్స్ అసలు దేవుని సంఘాల్లో ఉండకూడదు. అలాంటి ప్రత్యేకతలు వీరు వారని అరమరికలు దేవుని సంఘాల్లో ఉండినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డరా, అది దేవుని సంఘం కాదు. 3,000 మంది ఉన్నా, 6,000 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా అందరూ దాసులే అని ఇక్కడ రాయబడి ఉంటుండే. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని సంఘములో మనము దాసులుగా ఉండడానికి మనం ఇష్టపడాలి. అంత మాత్రమే కాకుండా ఎవరైతే దాసుడు అనిపించుకుంటాడో వాళ్ళు పేరు కోసం వెంపర్లాడరు, పేరు కోసం ప్రాకులాడరు. చాలామంది ఏదైనా ఇస్తే మా పేరు చెప్పాలి అని చెప్పి ప్రాకులాడుతూ ఉంటారు. నా పేరు పిలవాలి, ప్రార్థనకు నన్ను పిలవాలి, నా పేరు పెట్టి పిలవాలి, నేను ఏదైనా ఇస్తే ప్రకటించాలి. ఒకవేళ సేవకుడు కార్యవర్గము ఆ విధంగా చదవడానికి నిర్ణయించుకుంటే మంచిది, కానీ మనమే ఒత్తిడి చేయకూడదు. నా పేరు చెప్పండి, పలానా వస్తువు పలానా వారు కొన్నారు అని చెప్పండి అని మనము చెప్పకూడదు. దాగియుండు అనుభవం, దాసుడు అంటే దాగియుండు అనుభవం కలిగిన వాడు, ముందుకు రానివాడు, వెనకాతల ఉండి పనిచేయువాడు. పనిచేసిన తర్వాత ఇంక మేమేమి మా 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 పనే ఇది, అందుకనే మేము చేసామని చేతులు ఎత్తేసేవారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము చేతులు కట్టుకొని దాసులు వంటి వారంగా ఉండాలి. బైబిల్లో పెద్దవారందరూ కూడా దాసులు అని ప్రభువు దగ్గర పేరు తెచ్చుకున్నారు. అబ్రహాము క్రింద ఎంతమంది దాసులు ఉంటున్నా, అబ్రహాము ప్రభు ప్రత్యక్షమైనప్పుడల్లా చిత్తము ప్రభువా అని చెప్పి సాగిల పడేవాడు. ఇంతమంది చూస్తూ ఉంటుండగా అబ్రహాము సాగిల పడేవాడు. నీ జీవితంలో నా జీవితంలో సాగిల పడే అనుభవం కలిగి ఉంటున్నామా? ప్రభువా అని చెప్పి మన అధికారాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న వస్త్రాన్ని బట్టి, మనకున్న హోదాను బట్టి మనము గర్వపడేవారంగా ఉండకూడదు. మనము దాసులము. మొదట చెప్పాను, మళ్ళా ఒక మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటున్నాను. అక్కడ మనల్ని పిలిచేది మనం చేస్తున్న ఉద్యోగంతో కాదు. ఫలానా ఆఫీసరా, మళ్ళా నమ్మకమైన మంచి ఆఫీసర్, మళ్ళా నమ్మకమైన మంచి షేకర్ అని పిలవడు, కానీ మళ్ళా నమ్మకమైన మంచి దాసుడా. అంటే ఎవరిని పిలుస్తున్నారు ఇప్పుడు? దాసులైన వారినే పరలోకములో ఆయన పిలుస్తూ ఉంటాడు. ఈరోజు నేరుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, దేవుని సంఘంలో నేను దాసుడిగా ఉన్నానా, బాసుగా ఉన్నానా? బాస్ అంటే మనం ఏం చెప్తే అందరూ చేయాలి, సేవకునితో సహా నేనేం చెబితే అది చేయాలని కోరుకునే విశ్వాసులు చాలామంది ఉంటున్నారండి. అది దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకమైనది. ఇంటి పెద్ద దాసుడు మొదట గొప్ప యజమాని కింద పనిచేస్తున్నాడు, మొదటి మాట. రెండవది ఏలుట అన్న పదాన్ని చూసుకున్నాం. మూడవదిగా పెద్ద దాసుడు. నాలుగవదిగా మనము చదువుకుంటున్నాం, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము ఎలియాజరుతో నిబంధన చేసుకుంటున్నాడు. ఈరోజు మన నాలుగవ అంశము నిబంధన. ఇక్కడ చూడండి, అబ్రహాము యజమానుడు, ఎలియాజరు దాసుడు. ఈ యజమానుడు దాసునితో నిబంధన ఎందుకు చేసుకోవాలి? ఈ యజమానుడికి అధికారం ఉంది ఒక పని చెప్పడానికి. ఈ యొక్క అబ్రహాముకి అధికారం ఉంది, కానీ ఇక్కడ నిబంధన చేసుకుంటున్నాడు. నిబంధన, మనము కూడా నిబంధన చేసుకుంటాం ఒక ఇల్లు కొనడానికి. 5 లక్షలకి ఒక కారు కొంటున్నాం, 5 లక్షలకు ఒక కారు కొంటున్నాం. అంటే ఒకరేమో 5 లక్షలు ఇవ్వాలి, ఇంకొకరేమో
కారు వాళ్ళకి కావాలి, ఒడంబడిక చేసుకుంటారు. అది వారిద్దరి మధ్య ఒడంబడిక. 5 లక్షల కొరకు ఒక ప్రక్క, ఒక పక్క కారు. అంటే ఏ స్థాయి వారు? ఒక పేదవాడైతే ఈ 5 లక్షలు పెట్టి కారు కొనలేడు. అంటే సమానమైన వారు నిబంధన చేసుకుంటారు. ఆ తాహత్తు కలిగిన వారు, ఓకే, పరిస్థితులు కలిగిన వారు, ఆ వారిద్దరి మధ్యలో నిబంధనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ యజమానుడు దాసునితో ఆజ్ఞాపించకుండగా నిబంధన చేసుకుంటున్నాడు, ప్రేమపూర్వకమైన నిబంధన, ఒప్పందం చేసుకుంటూ ఉంటున్నాడు. అలాగే దేవాది దేవుడైన మన ప్రభువు మంటివారమైన, పురుగు వంటి వారమైన, ధూళి వంటి వారమైన మనతో నిబంధన చేసుకోవడానికి అని ఇష్టపడుతున్నాడు. ఆయన పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి, అసలు గూగుల్ ఎత్ గూగుల్లో మనం చూస్తే మన ప్రపంచము, ఈ విశ్వంలో ఒక చిన్న చుక్క, విశ్వములో మన ప్రపంచం, మన భూమి ఒక చుక్క. ఆ భూమిలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఈ జిల్లాల్లో మండలాలు ఉన్నాయి, మండలాల్లో గ్రామాలు ఉన్నాయి, గ్రామాల్లో మన కుటుంబం ఉంది, కుటుంబంలో ఒక 5 6గురిలో మనమున్నాం. అసలు ధూళికి కూడా మనం కనబడం. మనము ఎన్నదగిన వారము కాము, కానీ ఆ ప్రభు ప్రేమ మనలను ఆయనతో నిబంధన చేసుకునే వారముగా సిలువ రక్తము చేత మనతో నిత్య నిబంధన ఆయన చేసుకుంటున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, నిబంధన అంటే రెండు ప్రక్కల కొంత చెల్లించాలి, కొంత పని చేయాలి. మరి ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, రక్షణ ఇచ్చాడు, పాపాన్ని తొలగించాడు, మనకి పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ప్రభు పక్షంగా నిబంధన. మరి మన పక్షంగా ఏంటి నిబంధన? ఆయన మనకి ఏం ఆజ్ఞాపించాడు? నిబంధన చేసుకొని నన్ను గురించి ప్రకటించండి, సువార్త చేయండి. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా మనము ఎంతమందికి సువార్త చేస్తూ ఉంటున్నాము? ఆయన ప్రేమను ప్రకటిస్తున్నామా? మన సాక్ష్యాన్ని సంఘాల్లో, సభల్లో చెప్పాలని ఆతురపడుతున్నాం. కానీ సులభంగా మన దగ్గరికి వస్తున్న వారికి, ఎవరికైనా సరే, అమ్మా యేసుప్రభు వారు మంచి దేవుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, లేక నాకు స్వస్థతను ఇచ్చాడని వ్యక్తిగతంగా ఎవరితోనైనా మనం చెప్తున్నామా? ప్రేమిన దేవుని బిడ్డలారా, నిబంధనలో ఒకరే ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, కారు ఇవ్వలేదు అనుకోండి, ఇగో నేను డబ్బులు ఇచ్చాను, కారు ఎందుకు ఇవ్వలేదు అని గట్టిగా అడుగుతాం. కానీ మనం రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రభు యొద్ద నుండి ఏవేవో పొందుకోవాలని ఇష్టపడుతుంటున్నాం, ఆశపడుతూ ఉంటున్నాం. కానీ ప్రభు కొరకు మనము ఏదైనా చేస్తున్నామా? ఈరోజు ఒక ప్రశ్న వేసుకొని ఇక ముందుకు వెళ్ళి, ఇక నుంచి నా జీవితంలో నేను నా నోటి ద్వారా సువార్త చేసిన రక్షింపబడిన వారు ఒక్కరైనా ఉండాలి. ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? ఒక్కరైనా నా చేత ప్రభువుని వెంబడించాలి. రక్షింపబడిన వారి లెక్కల్లో, నా లెక్కల్లో ఒక్కరైనా ఉండాలి అని పట్టుదల మనం కలిగి ఉండాలి. మనకు అవసరం లేదు మనతో నిబంధన చేసుకోవాల్సిన అవసరత ఆ ప్రభువునకు లేదు, కానీ ఆయన మనతో నిబంధన చేసుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు ఆ నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈరోజు 4 అంశాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, నమ్మకమైన దాసుడు తన జీవితాంతం వెంబడించాడు అబ్రహాముని, నమ్మకమైన వాడు. 2వది, ఏలుట లేక నడిపించుట. మనం మన కుటుంబాలను, మనం అధికారం కలిగి ఉన్న మన క్రింద వారిని ఎలా నడిపిస్తున్నాం అన్నది 2వ మాట. 3వదిగా, మనకి ఎన్ని పేర్లున్నా దాంతో సంబంధం లేదు, మనము దాసులము. సంఘములో మనము దాసులుగా ఉండాలి, దేవుని దగ్గర మనము దాసులుగా ఉండాలి. 4వదిగా, ఎన్నిక లేని మనలను మనతో ఆయన నిత్య నిబంధన చేసుకుంటున్నాడు.
కాబట్టి మిగిలిన ధ్యాన భాగాల్లో ఈ ఎలియాజరు గురించి ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈసారికి దేవుడు ఈ మాటలను దీవించునుగాక.